జలుబు దగ్గు లాంటివి వర్షాకాలం శీతాకాలంలోనే ఎందుకు వస్తాయి, మిగిలిన కాలాల్లో ఎందుకు రావు? జలుబు సాధారణంగా వైరస్ల వల్ల వస్తుంది. వాతావరణంలోనూ తాగే నీళ్లల్లోనూ దుమ్ము ధూళి కణాలపైన వైరస్ ఉంటుంది. బ్యాక్టీరియా లేదా ఇతర జీవకణాల ఆవాసం లేకుండా వైరస్లు సొంతగా వృద్ధి కాలేవు. మరో మాటలో చెప్పాలంటే జీవకణాల లోకిట్లలో కాకుండా బయట ఉంటే వైరస్లు దాదాపు నిర్జీవ పదార్థాల కోవకే చెందుతాయి. ఎండాకాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల బ్యాక్టీరియా సూక్ష్మజీవుల ఉనికి తక్కువగా ఉంటుంది. అలాగే ఈ కాలంలో వీటిపై ఆధారపడే వైరస్లు కూడా తక్కువగానే ఉంటాయి. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడ పడితే అక్కడ తడి ఉండదు. అందుకే వేసవిలో వైరస్ల వ్యాప్తికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి జలుబును కలిగించే రైనో వైరస్ల ప్రభావం కూడా తగ్గుతుంది. అదే వర్షాకాలంలో వర్షపు నీరు వివిధ పదార్థాలను మోసుకెళ్తుంది. అవి తాగునీటి వనరులన్నింటినీ కలుషితం చేస్తాయి. తద్వారా వైరస్ల వ్యాప్తికి దోహదపడతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత బ్యాక్టీరియా దోమలు తదితర సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలిస్తుంది. తద్వారా వర్షాకాలంలో వైరస్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.